ప్రోటోకాల్ ప్రకారం మార్కెట్ యార్డ్లో ప్రోగ్రామ్ జరిగితే కనీసం మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఉన్న మీరు ప్రోటోకాల్ స్టేజ్ మీదకి ఉండాలి. కనీసం అంటే అడిగే దివాకర్ రెడ్డి గారిని అడిగే ధైర్యం లేక అడగలేదా, మనకెందుకు లేని వదిలేశారా? నేను ధైర్యం లేక కాదు, నేను క్వశ్చన్ చేయలేక కాదు, నేను చేయకూడదని నేను పెద్దలు ఒకవేళ పిలిచకపోతే ఏం లేదు, నాకేం చిన్నతనం కాదు, నాకు విలువ నాకు. ఈరోజు సామాన్యమైన నాయకుడే నన్ను స్టేజ్ మీద పిలిచలేదు, ఏమైనా అలిగిపోయే రోజులు ఇవి. మీరు ఆ రోజు పవర్లో ఉండి కూడా, మార్కెట్ అంటే చైర్మన్గా ఉండి ప్రోటోకాల్ ఉన్నా కూడా అడగలేకపోయారంటే మీకు ధైర్యం లేకపోవడం అయినా ఉండాలి, ఎందుకులైనా వదిలేసి. నాకు నా విలువ నాకు ఉంటుంది, పిలిచినా సరే పిలిచకపోయినా కూడా నాకు ఉండే విలువ నాకు ఏటిపోదు అనుకున్నా కానీ నేనేం క్వశ్చన్ చేయలే, అది వాస్తవం. ఓకే, రాజశేఖర రెడ్డి గారితో మీకు ఎలాంటి అనుబంధం ఉండింది? రాజశేఖర రెడ్డితో మామూలుగా అనుబంధం అయితే రెండు మూడు తూర్లు ఇంతకుముందు ఫ్యాక్షన్ జరిగినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లోనే రాజశేఖర రెడ్డి పిలిపించాడు. ఎందుకంటే అప్పుడు దివాకర్ రెడ్డికి మామూలుగా రాజశేఖర రెడ్డికి ఇదే సరిపోదు అప్పటికే. అప్పుడు మేము రాజశేఖర రెడ్డి లేకుండా ఎడి దివాకర్ రెడ్డి దగ్గర చేరినాం. అప్పటికి రాజశేఖర రెడ్డి కడపకు పిలిపించాడు. నారాయణ రెడ్డి ఎందుకు లేనిదంత చేసుకుంటారు, ఊరికి రాజుకోండి అంటే అప్పుడు ఫస్ట్ పుల్లారెడ్డిని చంపినప్పుడే మా సర్పంచ్ బావ వాళ్ళ పుల్లారెడ్డి ఆయన చంపినప్పుడే చెప్పినాడు పిలిపించి. అంటే రాజీ పోవడం అంటే మంచిని పోగొట్టుకునే మళ్ళీ రాజీ అంటే ఎందుకు జరిగింది జరిగిపోయింది మళ్ళా రేపొద్దనన్నీ లేని చేసుకొని ఇంకా ఇసురు అవుతుంది, రాజీ పోవాలంటే మేము ఒకటే మాట చెప్పినాం, జరిగింది నా కరెక్టే రాజీ పోతాము. దివాకర్ దగ్గరికి మేము పోయినాం, ఆడ దివాకర్ దగ్గర రాజీ అనేది మాట్లాడేది ఉంటే దివాకర్ దగ్గర ఏదైనా కానీ వాళ్ళు వచ్చి మాట్లాడితే మేము రాజీ అవుతామని చెప్పి ఆ మాట చెప్పడం జరిగింది. రాజశేఖర దివాకర్ రెడ్డి దగ్గరికి అంటావు నువ్వు, ఏం ఎల్లనూరు మండలం నాది, అది ఎల్లనూరు మండలం పుట్టూరు నా మండలాలు అవి. అంటే మామూలుగా ఆయన అనుకోకుండా మాట్లాడేసినాడు, మామూలుగా మా అనంతపురం జిల్లాలో ఈ మండలాలు ఉన్నాయి, నాకు అంత సన్నిహితం ఉంది, నాది పులివెందుల కడప జిల్లా అయినా కూడక నాకు అంత సన్నిహితం ఉండాలి ఆ మండలాలతో. ఏం నా నారాయణ రెడ్డి ఆ మండలాలు నా దగ్గర మాట్లాడుకుని వాటికి పోతా వాటి అక్కడ. ఇప్పుడు మీరే అన్నారు దివాకర్ రెడ్డి గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అప్పటి నుంచే వర్గపూర్వం ఉంది, వాళ్ళు రాజకీయ కక్షలు కావచ్చు వ్యక్తిగత కక్షలు కావచ్చు, ఇవన్నీ రాజారెడ్డి గారి నుంచి కూడా వస్తున్నాయి అన్నమాట, వాళ్ళకి వారసత్వంగా వస్తున్నాయి. ఇక్కడ మీరు దివాకర్ రెడ్డి గారికి అండగా ఇక్కడ మీరు నిలబడ్డారు, అంటే దివాకర్ రెడ్డి గారి వర్గానికి మీరు నిలబడ్డారు, రాజశేఖర రెడ్డి గారి వర్గానికి ప్రతినిధిగా కేతిరెడ్డి గారు నిలబడ్డారు. ఆ రోజు ఆ ధైర్యం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారికి రాష్ట్రంలో ఉన్న ఫాలోయింగ్ మీకు తెలుసు, రాజకీయంగా ఆయనకున్న బలం తెలుసు, ఆయన రాజారెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన బలం ఏంటో మీకు తెలుసు, అంత ఉన్నా కూడా ఏ ధైర్యం మీరు దివాకర్ రెడ్డి గారికి మద్దతుగా నిలిచారు? దివాకర్ రెడ్డి దగ్గరికి రాక మాకు విధాయకం లేదు, ఎవరి దగ్గరికి పోతాం మేము అప్పటికి, పెద్దారెడ్డి సూర్య ప్రతాప్ రెడ్డి రాజశేఖర రెడ్డికి అండగా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకన్నా రాజశేఖర రెడ్డి ఉన్నారు, రాజారెడ్డి ఉన్నారు. కేతిరెడ్డి గారితో ఆ రోజు రాజీ అయి రాజశేఖర రెడ్డి వర్గంలోకి వెళ్ళాలి అనే ఆలోచన మీరెందుకు చేయలేదు? సూర్యప్రతాప్ రెడ్డితో రాజీ అయ్యా, మాకు ఆవేశంలో అప్పుడు చంపించేది సూర్యప్రతాప్ రెడ్డి పుల్లారెడ్డిని. మేము ఆయన దగ్గరికి పోయి రాజీ పోవడం అంటే ఇంకా ఆయన కింద కాళ్ళ కింద పడింది. ఆ రోజు వయసులో ఉన్నారు కాబట్టి రక్తము మధ్య హాట్ హాట్గా ఉంటుంది, పొగలు కక్కుతుంటుంది కాదు అనిపించలేదు. ఈ రోజు కాస్త రక్తం చల్లబడింది కాబట్టి కేతిరెడ్డి సూర్యప్రకాష్ సూర్యప్రతాప్ రెడ్డిని చెప్పి హత్య కేసులో రాజీ పడ్డానికి సిద్ధమయ్యారు. అంతే అనుకోవాల్సిందే, అప్పుడు ఆవేశం ఉంటుంది, ఆవేశంలో ఉడుకు రక్తం ఇటు ఉంటుంది, కరెక్టే. రాజశేఖర రెడ్డి దగ్గరికి పోలేకపోవడం కూడా కారణం అదే. ఓకే, అందువల్ల పోలేక ఇట్లా రాజశేఖర రెడ్డి చాలా భయం కూడా చెప్పినాడు. అప్పుడు దాదాపు 27 ఏళ్ళ పాటు మీకు దివాకర్ రెడ్డి గారు సహాయ సహకారాలు అందించారని మీరే చెప్తున్నారు, ఒక కుక్కలా విశ్వాసంగా పనిచేసిన వాళ్ళకి అని చెప్తున్నారు. అలా విశ్వాసంగా పనిచేసిన మీరు, వాళ్ళ ఇంటి పక్కనే సంజీవ్ నగర్లో 27 ఏళ్ళ పాటు ఉండి ఎంతో ఎదిగారు మీరు, ఈరోజు ఉన్న ఫలంగా తాడిపత్రిని వీడి తిరిగి వెన్నపూసపల్లెకి పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మేమైతే ఈరోజు కూడా ఈ నెల క్రితం కానీ మేము బయటకు వచ్చేటప్పటికి కూడా కళలో కూడా దివాకర్ రెడ్డి గారిని ప్రభాకర్ రెడ్డి గారిని విడిచిపెట్టిపోతామనే ఆలోచన నాకు. మరి ఇళ్ళలో ఎందుకు విడిచిపెట్టారు? కళలో అనుకోలేదు, ఇళ్ళలో విడిచిపెట్టారు కదా, ఎందుకు? కారణం చెప్తా వచ్చింది, ఎందుకంటే పిల్లోళ్ళు కొద్దిగా మామూలుగా 10 ఏళ్ళ నుండి వ్యతిరేకిస్తారు సార్, నాతో చెప్తానే వస్తాను, నైనా విలువ లేంచాడ బతికేదానికన్నా చావడం మేలు, నువ్వు ఎందుకు ఇంకా ఇక్కడ ఉండవు, మన దారి మనం చూసుకున్నామని వాళ్ళు చెప్తామని. విలువ లేదు, మీకు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చారు, ఎంతో పెద్ద స్థాయికి తీసుకున్నారు, అదే వారితో సమానంగా మిమ్మల్ని చూశారంటుంటారు.
అది సమానంగా చూసేది ఎంతవరకు అప్పటి వరకు చెప్తానులే, ఇంతకుముందు చెప్తే కదా 10 సంవత్సరాలు మేము చేరినాక ఒక 8-10 సంవత్సరాలు బాగా చూసుకున్నారు. ఓకే, ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ ఐ డ్రీమ్స్ డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. దయచేసి ఐ డ్రీమ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐ యామ్ డాక్టర్ నాయక్ డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.